నేను డాక్టర్ కళ్యాణ్ ఐ యామ్ న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు బ్రెయిన్ ట్యూమర్ని ఎలా తీస్తామో మీకు వివరిస్తాను నేను బ్రెయిన్ సర్జన్ న్యూరో సర్జన్ సో బ్రెయిన్ ట్యూమర్ తీయడం నాకు రొటీన్ జాబ్ ఈ వీడియోలో మీకు బ్రెయిన్ ట్యూమర్ ఎలా తీస్తామో చూపెడతాను మీకు ఫస్ట్ ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారించుకోవడం ఇంపార్టెంట్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారించుకోవడానికి మెయిన్ ఇన్వెస్టిగేషన్ చేయించేది మన ఎంఆర్ఐ ఆఫ్ బ్రెయిన్ ఎంఆర్ఐ ఆఫ్ బ్రెయిన్ చేసినప్పుడు పేషెంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేషెంట్ లక్షణాలు ఏంటో డీటెయిల్గా అనలైజ్ చేస్తాం ఆ లక్షణాలు చూసిన తర్వాత మాకు కానీ పేషెంట్ మెదడులో బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశం ఉందని డౌట్ వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం కన్ఫర్మ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఎంఆర్ఐ ఆఫ్ బ్రెయిన్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేసిన తర్వాత మెదడులో ఏమైనా గడ్డలు ఉంటే మనకు తెలుస్తుంది ఇది ఒక పేషెంట్ ఎంఆర్ఐ ఏదైతే ఇక్కడ మీరు వైట్ కలర్లో చూస్తున్నారో ఇది మెదడులో గడ్డ అన్నమాట సో మెదడులో ఏ గడ్డ అయినా చాలా వరకు ఆపరేషన్ అవసరం పడుతుంది సో పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఆపరేషన్కి రెడీ అవుతాం సో నెక్స్ట్ పార్ట్లో మనం అసలు ఆపరేషన్లో ఏం చేస్తామో చూద్దాం ది ఎగ్జాక్ట్ సర్జికల్ ప్రొసీజర్ సో ఫస్ట్ మనం ఎంఆర్ఐలో అప్రాక్సిమేట్గా బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడుందో అనలైజ్ చేస్తాం సో బ్రెయిన్ సర్జన్ న్యూరో సర్జన్ అది తెలుసుకున్న తర్వాత కరెక్ట్ దాని మీద చర్మం మీద స్కిన్ ఇన్సిషన్ తీసుకోవడం మొదలు పెడతాం స్కిన్ ఇన్సిషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్కిన్ని ఎలివేట్ చేస్తాం సో దిస్ ఇస్ ది స్కిన్ ఇన్సిషన్ స్కిన్ ఇన్సిషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్కిన్ని పైకి ఎలివేట్ చేస్తాం ఎలివేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వైట్ కలర్లో కనపడుతుంది స్కల్ బోన్ స్కల్ బోన్ చాలా గట్టిగా ఉంటుంది చాలా థిక్ ఉంటుంది సో మై నెక్స్ట్ స్టెప్ ఈస్ ఆ స్కల్ బోన్ని తీయడం స్కల్ బోన్ తీయడానికి ముందు ఆ బోన్లో కొన్ని హోల్స్ పెట్టుకుంటాం దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో బర్ హోల్ అని పిలుస్తాం సో ఇది ఒక బర్ హోల్ ఇది సెకండ్ బర్ హోల్ ఇది థర్డ్ బర్ హోల్ మనం ఎన్ని హోల్స్ పెట్టుకుంటామో ఎక్కడ పెట్టుకుంటామని బ్రెయిన్ ట్యూమర్ సైజు బ్రెయిన్ ట్యూమర్ లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది హోల్స్ పెట్టుకున్న తర్వాత స్పెషల్ ఎక్విప్మెంట్ వాడి ఆ హోల్స్ అన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఆ బోన్ పోర్షన్ డిటాచ్ అయిపోతుంది సో డిటాచ్ అయిన బోన్ పీస్ని మనం తీసి పక్కన పెడతాం డిటాచ్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ మీకు వైట్ కలర్లో వెలుగుతూ కనపడుతుందో షైనీ వైట్ స్ట్రక్చర్ కనపడుతుందో ఇది మెదడు మీద పొర ప్రొటెక్టివ్ పొర ఈ పొరని మనం డ్యూరా మ్యాటర్ అని పిలుస్తాం సో మన నెక్స్ట్ స్టెప్లో ఈ డ్యూరా మ్యాటర్ని కోసి ముందుకి రిఫ్లెక్ట్ చేస్తాం సో ఇది మన డ్యూరా మ్యాటర్ ఈ డ్యూరా మ్యాటర్ పైకి లేపి రిఫ్లెక్ట్ చేసామన్నమాట రిఫ్లెక్ట్ చేసినప్పుడు మనకి కనపడేది నార్మల్ బ్రెయిన్ బ్రెయిన్ మధ్యలో మనం ఎంఆర్ఐలో చూసిన ట్యూమర్ సో ఏదైతే ఇది ఉందో ఇది మన నార్మల్ బ్రెయిన్ ఇక్కడ సెంటర్లో మనకు కనపడుతుంది బ్రెయిన్ ట్యూమర్ సో ఇక్కడ నుంచి మన యాక్చువల్ సర్జరీ మొదలవుతాం అంటే బ్రెయిన్ ట్యూమర్ తీయడం నెక్స్ట్ పోయే ముందు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు అన్ ఇంపార్టెంట్ సర్జికల్ ఎక్విప్మెంట్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ మీకు తెలిసినట్టు మెదడు చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ నరాలు కానీ మెదడు సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కానీ చాలా చాలా చిన్నగా ఉంటాయి మన వెంట్రుక మందానికన్నా చిన్నగా ఉంటాయి సో మనం ట్యూమర్ గడ్డ తీసినప్పుడు నార్మల్ బ్రెయిన్కి ఈ బ్లడ్ వెజల్స్కి డామేజ్ కాకుండా చూసుకోవాలి అది చూడాలంటే మనకి క్లారిటీతో ఆ బ్లడ్ వెజల్స్ చాలా పెద్దగా కనిపించాలన్నమాట సో దీని ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అంటాం దీని పని ఏంటంటే మనకు కనపడే ఏదైతే దీంట్లో చూస్తామో అది మనకు 2 times, 4 times, 10 times, 15 times పెద్దదిగా చాలా క్లియర్గా చాలా క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది అన్నమాట సో
బ్రెయిన్ ట్యూమర్ తీయాలంటే ఇది వన్ ఆఫ్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఈ స్టేజ్ నుంచి బ్రెయిన్ ట్యూమర్ మనకు కనపడినప్పటి నుంచి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ కిందని దానిలో చూసుకుంటానే సో ఈ స్టేజ్లో అండర్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఆ బ్రెయిన్ ట్యూమర్ని చూసుకుంటూ తీస్తాం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే బ్రెయిన్ ట్యూమర్ సెంటర్లోకి వెళ్ళి దానిలో కొంచెం బ్రెయిన్ ట్యూమర్ తీసేస్తాం దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో డీబల్కింగ్ అంటాం ఇలా డీబల్క్ చేయడం వల్ల ట్యూమర్ లాక్స్ అయిపోతుంది అంటే వదులగైపోతుంది అప్పుడు సరౌండింగ్ బ్రెయిన్ నుంచి పక్కన ఉన్న బ్రెయిన్కి ట్యూమర్ మధ్యన కొంచెం స్పేస్ వస్తుంది ఈ స్పేస్ని మనం మైక్రోసర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్తో క్లియర్గా బ్రెయిన్ని ట్యూమర్ నుంచి సపరేట్ చేసుకుంటాం ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ చాలా స్లోగా చేస్తాం చాలా డెలికేట్గా చేస్తాం మెదడుకు కానీ మెదడుకు ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ డామేజ్ కాకుండా మా సాహశక్తులే ట్రై చేస్తాం సో నెమ్మదిగా బ్రెయిన్ ట్యూమర్ని బ్రెయిన్ నుంచి సపరేట్ చేస్తూ పోతున్నాం బ్రెయిన్ ట్యూమర్ని కంప్లీట్గా బ్రెయిన్ నుంచి సపరేట్ చేస్తాం సపరేట్ చేసినది ఇది నార్మల్ బ్రెయిన్ ఈ స్టేజ్లో ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్ మొత్తం తీసేసామో బ్లడ్ వెజల్స్ ఏమైనా బ్లీడింగ్ ఉంటే దాన్ని పర్ఫెక్ట్గా సీల్ చేస్తాం సో ఈ స్టెప్తో బ్రెయిన్ ట్యూమర్ తీయడం నా పని అయిపోయింది సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్ని మూసేయడం సో తెరవడానికి ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యామో మూయడానికి వీ ఫాలో ఎగ్జాక్ట్లీ ది రివర్స్ సో ఇందాక డ్యూరా మ్యాటర్ ఏదైతే ఎలివేట్ చేసామో దాన్ని మళ్ళీ వాపస్ పెట్టేసి కుట్లు వేసేస్తాం ఏదైతే బోన్ ఫ్లాప్ సపరేట్ చేసామో ఆ బోన్ ఫ్లాప్ మళ్ళీ వాపస్ పెట్టేసి కదలకుండా టైటానియం క్లిప్స్తో కానీ అప్పుడప్పుడు సూచర్ మెటీరియల్తో కానీ టైట్ చేసేస్తాం నెక్స్ట్ స్టెప్లో ఏదైతే స్కిన్ ముందుకు రిఫ్లెక్ట్ చేసామో మళ్ళీ వాపస్ పెట్టేసి స్కిన్ మొత్తం కుట్టేస్తాం అన్నమాట ఇవన్నీ స్కిన్ కుట్టడం సో ఈ స్టెప్తో బ్రెయిన్ ట్యూమర్ రిమూవల్ అయిపోయిన తర్వాత పేషెంట్ని మత్తులో నుంచి బయటికి తీసుకొచ్చి తనకి ఏమి డెఫిసిట్స్ అంటే కాళ్ళు చేతులు పడిపోవడం కానీ మాట పడిపోవడం కానీ వేరే బ్రెయిన్ ఫంక్షన్స్ ఏమి ఎఫెక్ట్ కాలేదని కన్ఫర్మ్ చేసుకుని రికవరీ రూమ్కి షిఫ్ట్ చేస్తాం సో బ్రెయిన్ ట్యూమర్ తీసే పద్ధతి బ్రెయిన్ ట్యూమర్ సక్సెస్ కావడానికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి పేషెంట్ న్యూరలాజికల్ స్టేటస్ పేషెంట్ ఎంత స్ప్రోలో ఉన్నాడు ట్యూమర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ట్యూమర్ గడ్డ ఎంత పెద్దగా ఉంది అది గట్టిగా ఉందా సాఫ్ట్గా ఉందా దానికి బ్లడ్ సప్లై ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది సరౌండింగ్ బ్రెయిన్కి ఎంత గట్టిగా అతుక్కుపోయి ఉంది మనం సరౌండింగ్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్కి బ్రెయిన్ ట్యూమర్ ఈజీగా సపరేట్ చేయగలిగామా లేదా దీంతోపాటు సర్జన్ ఎక్స్పీరియన్స్ ది ఆపరేటివ్ మైక్రోస్కోప్ ది మైక్రోసర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ సో ఈ వీడియో అయిపోయిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఎలా తీస్తానో మీకు అర్థమై ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి బ్రెయిన్ వెనుపూస చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ వీటికి ఏం జబ్బులు వచ్చినా ట్రీట్మెంట్ చేయడం అంత ఈజీ కాదు నా సబ్సిక్వెంట్ వీడియోస్లో ఈ బ్రెయిన్కి సంబంధించిన స్పైనల్ కార్డ్కి సంబంధించి ఏ జబ్బులకి ఏమేమి లక్షణాలు ఉంటాయి దానికి ట్రీట్మెంట్ ఏముంటుందో సామాన్య లాంగ్వేజ్లో చెప్పడానికి వివరిస్తానికి ట్రై చేస్తాను ఈ వీడియోస్ కానీ అప్డేట్స్ మీకు జల్దీ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది చూసిన తర్వాత ఇంకా మనల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే డౌట్స్ ఉంటే ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ